ఆహార అన్వేషణలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని దాటి వస్తున్న ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు అనేక కారణాలతో చనిపోతున్నాయి. ఇక్కడి పొలాలు, నదీ తీర ప్రాంతాల్లో సంచరిస్తూ విద్యుత్ ప్రమాదాలు, ఊబిలో చిక్కుకొని అనారోగ్యంతో ప్రాణాలు విడుస్తున్నాయి. పొలాల్లో సంచరించే సమయంలో ఏనుగులకు తారసపడిన రైతన్నలను సైతం పొట్టన పెట్టుకుంటున్నాయి ఏనుగులు. మన్యం ప్రాంతంలో ఏళ్లుగా అటు అమాయక గిరిజనులతో పాటు ఇటు ఏనుగుల ప్రాణాలు పోతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. తాజాగా గరుగుబిల్లి మండలం తోటపల్లి సరిహద్దుల్లో అనారోగ్యంతో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. ఒడిశా రాష్ట్రం లఖేరి నుంచి తొలిసారిగా 1998 అక్టోబర్ 4 కురుపాం అటవీ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించాయి. వాటిని తరిమేసిన 1999 ఆగస్టులో కురుపాం గుమ్మలక్ష్మీపురం కొండల్లోకి వచ్చాయి. 2007-8 సంవత్సరాల మధ్య గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జీఎమ్మ వలస, సీతంపేట, వీరఘట్టం ప్రాంతాల్లో పంటలను తీవ్రంగా నష్టం చేశాయి. ఆ సమయంలో వాటిని తరిమికొట్టేందుకు ఆపరేషన్ గజాను చేపట్టారు. ఏనుగులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒడిశా తరలిస్తుండగా 2 మృతి చెందాయి. దీంతో ఆపరేషన్ గజాను నిలిపివేశారు. అప్పట్లో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసిన గిరిజనులు అడ్డు చెప్పడంతో అది కాస్త నిలిచిపోయింది. గజరాజాలు పంట పొలాలకు నష్టం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలతోనూ ఆడుకుంటున్నాయి. 2019 జనవరిలో కొమరాడ, జీఎమ్మ వలస మండలాలకు చెందిన నిమ్మక పకీరు, కాశన్నదొర ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో గజరాజుల ప్రవేశం నుంచి ఇప్పటి వరకు వాటి దాడిలో 12 వరకు మృతి చెందగా అనేక మంది గాయాల పాలయ్యారు. వేలాది ఎకరాల పంటలను ఇవి ధ్వంసం చేశాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఒడిశా ప్రాంతానికి తరలించినా తిరిగి జిల్లాకు చేరుకొని కొమరాడ, పార్వతీపురం, జీఎమ్మ వలస, భామిని, సీతంపేట, గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఏనుగులు ఆహారం, నీటి కోసం జనావాసాల మధ్యకు రాకుండా సాలూరులో జంతికొండ, కురుపాం పరిధిలోని జేకే పాడులో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు 2020 డిసెంబర్లో అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. జంతికొండలో 526 హెక్టార్లు, జేకే బ్లాక్లో 661 హెక్టార్లలో అటవీ భూమిని గుర్తించారు. ఆ తర్వాత ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. తర్వాత కూడా ఏనుగుల సంరక్షణకు పార్వతీపురం మండలం డోకిశీల, చందలింగి, కొమరాడ మండలం పెదశాఖ, పాత మార్కొండపుట్టి ప్రాంతాలను పరిశీలించారు. చివరకు సీతానగరం మండలం జోగింపేట అడవులను ఏనుగుల పునరావాస కేంద్రం కోసం ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏది కార్యరూపం దాల్చలేదు. సెప్టెంబర్ 7 శ్రీకాకుళం జిల్లా నుంచి 8 ఏనుగుల గుంపు జీఎమ్మ వలస మండలంలోకి ప్రవేశించింది. అదే నెల 16 ఆర్తాం వద్ద విద్యుత్ ఘాతానికి గురై ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దుగ్గి సమీపంలోని నాగావళి ఊబిలో కూరుకుపోయి మరో ఏనుగు మృత్యువాత పడింది. అంతకు ముందు 2010 నవంబర్లో అప్పటి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం కుంబిడి, ఇచ్చాపురంలో 2 ఏనుగులు మృతి చెందాయి. గతంలో సాలూరు మండలంలో ఒక ఏనుగు విద్యుద్ఘాతానికి గురై ప్రాణాలు వదిలింది. కొన్నాళ్ల కిందట హరి అనే మగ ఏనుగు గుంపు నుంచి తప్పిపోయింది. నెలలు గడిచినా దాని జాడ తెలియరాలేదు. ఈ క్రమంలోనే గత 7 మేలో జిల్లాలోని భామిని మండలం కాట్రగడ్డ బి వద్ద విద్యుద్ఘాతంతో 4 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఆహార అన్వేషణలో భాగంగా అడవులను వదిలి జనావాసాల మధ్యకు వస్తున్న ఏనుగులు విద్యుద్ఘాతాలకు రైతులు పంటల కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెలతో ప్రమాదవశాత్తు ప్రాణాలు విడుస్తున్నాయి.